హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఆ టిప్స్ ఏవో చూద్దాము గ్యాస్ లైటర్ని మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదండి అందువలన ఇది తొందరగా డట్టి అయిపోతుంది ఆయిల్ మరకలన్నీ పడి కొన్ని అయితే తుప్పు కూడా పట్టింటాయి ఇలాంటి మరకల్ని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దీనికోసం అయితే మనం రెగ్యులర్గా వాడే ఒక పేస్ట్ని అయితే తీసుకొని అప్లై చేయాలి కొంచెం అప్లై చేసినా పర్లేదండి ఇప్పుడు పనికిరాని బ్రష్ ఏదైనా తీసుకొని ఆ బ్రష్తో ఈ పేస్ట్ని లైటర్ మొత్తానికి అప్లై చేసి లైట్గా రుద్దాలండి తుప్పు పట్టిన చోట అయితే ఎక్కువ రుద్దాలి అప్పుడే మరకలు అనేటివి పోతాయి ఇలా అంతా రుద్దేసిన తర్వాత వాష్ చేసి చూస్తే నీట్గా పోయింది చూడండి మరకలన్నీ ఎక్కడ జిడ్డు మార్కులు అనేటివి ఉండవు తుప్పు పట్టినట్టు అయితే పూర్తిగా పోదు అక్కడక్కడ అయితే లైట్గా ఉంటాయండి అలాగా డే బై డే క్లీన్ చేస్తే ఆ మార్కలు కూడా ఈజీగా పోతాయి ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ బయట మనము మురుకులు మిక్సరా కొన్నప్పుడు ఇలాంటి జిప్ బ్యాగ్స్ వస్తుంటాయి కదండి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీటిని వేస్ట్గా పడేయకుండా మనం ఇంట్లోకి ఎలా రీయూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితే బ్యాగ్ని లోపల వైపు నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి మనం బయట బల్క్గా ఇలాంటి బఠానీలు అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి రేట్ తక్కువగా ఉన్నప్పుడు బయట పెడితే ఇవి తొందరగా పాడవుతుంటాయి వీటిని మనం ఫ్రోజన్ చేసుకొని సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చండి నార్మల్ కవర్లో ఫ్రోజన్ చేస్తే అవి తొందరగా పాడైపోతుంటాయి ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వీటిలో మనము బఠానీలు వేసుకొని జిప్ వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి ఎన్ని రోజులైనా ఉంటాయండి పాడవు బయట షాప్లో ఫ్రోజన్ బఠానీలు కొనే బదులు తక్కువ రేటు ఉన్నప్పుడు నార్మల్ బఠానీలే బయట నుంచి తెచ్చుకొని మనము ఇలా ఫ్రోజన్ చేసుకోవచ్చు చూడండి ఖర్చు తక్కువ అవుతుంది అలాగే హెల్తీ కూడా ఉంటాయండి అలాగే కొత్తిమీర పుదీనా తోటకూర ఇలాంటి ఆకు ఐటమ్స్ ఉంటాయి కదండీ ఇవి కూడా నీట్గా క్లీన్ చేసుకొని మనం ఇలా ఇలాంటి కవర్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయండి దీంతోపాటు నట్స్ ఇంకా మసాలా పొడిలు ఇలాంటివి ఏవైనా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థర్డ్ టిప్పు బయట స్వీట్ బాక్సులు కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి ఇవి తిన్న తర్వాత పడేస్తూ ఉంటారు ఇవి పడేయకుండా మనం ఇంట్లోకి ఎలా రీయూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే బ్యాక్ సైడు ఒక మార్కర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం లైన్ వేసుకోవాలండి ఇప్పుడు బాక్స్ని లైన్ వేసాం కదండి ఆ లైన్ మీద కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలాగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బాక్స్కి క్యాప్కి మార్క్ వేసుకోవాలండి హోల్ పెట్టుకోవడానికి ఇలా ఈక్వల్గా అయితే హోల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హోల్ పెట్టుకున్న చోట మనం థ్రెడ్ ఎక్కిచ్చు రెండు వైపులా మనము థ్రెడ్తో వేసుకోవాలండి క్యాప్కి బాక్స్కి రెండు వైపులా మనం ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత థ్రెడ్ కనిపించకుండా మనము ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి బాక్స్కి ఇలా ఖాళీగా ఉన్న ప్లేస్లో స్టిక్కర్ అతికించుకుంటే బాగుంటుందండి ఒకవేళ స్టిక్కర్ లేకపోయినా కూడా పర్లేదు బాగుంటుంది ఇప్పుడు బాక్స్ క్యాప్కి అయితే హోల్ పెట్టేసుకొని మనం ఏదైనా హ్యాంగర్ ఉంటుంది కదండి గోడకు అతికించుకొని కిచెన్లో ఇలా హ్యాంగర్కి అయితే హ్యాంగ్ చేసుకోవాలి బాక్స్ని ఇలా చేసుకున్న బాక్స్ని మనం కిచెన్లో స్పూన్లు పెట్టుకోవడానికి చాకులు పెట్టుకోవడానికి ఇలా యూస్ చేసుకోవచ్చండి చూడడానికి అందంగాను ఉంటుంది అలాగే వేస్ట్గా ఉన్న వాటితో పడేయకుండా మనం ఇలా రీయూజ్ చేసుకుంటే మనకు కూడా హ్యాపీగానే ఉంటుంది ఇదే బాక్స్ని మనం బాత్రూంలో హ్యాంగ్ చేసుకొని బ్రష్లు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు అలాగే పెన్నులు ఎరేజర్లు పెన్సిల్ ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా మనం వాడుకోవచ్చు అండి ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్